वेलकम टू लक्ष्मी प्रसन्न चैनल अंडी मनम कोबरी फ्राई चेसुकुंदामंडी ओक बांडी तीसेसुकोनी अंदुलो ऑयल वेसेसी आवालु जिल्कर एंडिमिप्पकायलु वेसेसी कलुपुकोवालंडी ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసేసుకుంటున్నాను అండి ఇది కొంచెం ఫ్రెష్ ఉంటే పచ్చి కొబ్బరి చాలా బాగుంటుంది ఇది ఫ్రైకి ఒకసారి కలిపేసుకోవాలండి ఇది చిట్కడ పసుపు ఈ పసుపు ఆ కొబ్బరికి మొత్తం పట్టేసేలాగా కలిపేసుకోవాలండి మనం ఒకసారి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఈ వెల్లుల్లి రెబ్బలు అనేది మనం ఆవాల జీలకర్ర వేసుకున్నప్పుడు వేసుకోవచ్చండి వేసుకుంటే కొంచెం ఫ్రై అయినాక ఇవన్నీ వేసుకున్నా కూడా బాగుంటుంది లేకపోతే ఇలా కూడా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు ఇది కొబ్బరి అనేది కొంచెం గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలండి ఇక్కడ నేను మినపప్పు మర్చిపోనండి ఆ మినపప్పు అనేది ఇప్పుడు వేసుకున్నాను స్టార్టింగ్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం మినపప్పుని కూడా ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది మిడిల్లో ఇంకా క్రిస్పీగా తలుగుతుందండి మనకు తినేటప్పుడు ఈ మినపప్పు ఈ కోకోనట్ కొబ్బరి ఫ్రై అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి అలానే ఆ స్మెల్ అంతా పోతుందండి ఆ కొబ్బరి దాంట్లో నుంచి అప్పుడు మనకు అయినట్టు అర్థమవుతుంది ఇది ఇప్పుడు మనం ఉప్పు తగినంత ఉప్పు తగినంత కారం పొడి వేసేసుకొని కలిపేసుకోవాలండి మన కొబ్బరి ఫ్రైని మన కొబ్బరి ఫ్రై రెడీ అయినట్టే అండి ఇది ఒక త్రీ ఫోర్ డేస్ స్టోర్ చేసేసుకోవచ్చు అండి ఇది రైస్ కుక్కర్కి చాలా బాగుంటుంది నా ఛానల్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్